ఇంకొకటి మనవి చేస్తా ఉన్నాం మేము. మీరు సలహాదారు ప్రభుత్వానికి దేనికంటే ప్రజా సంబంధాలకు సంబంధించి సలహాదారు. అవి మానేశారు మీరు. ప్రతి ఒక్క మంత్రిత్వ శాఖలోకి వేలు పెడతారు. అంతేకాకుండా ఇవాళ సిబిఐ విచారణ విషయంలో కూడా మీరే మీ ఎంపీ గారి తరఫున ఒకాల్తా తీసుకుని మాట్లాడుతున్నారంటే ఇక ఈ రాష్టంలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్ట. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే సిబిఐ విచారణకి వెంటనే హాజరు కావాల్సిందిగా అడ్మినిస్ట్రేటర్ గారిని మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే ప్రాథమిక సాక్ష్యాధారాలు వారు సేకరించారు. అందుకే మీరు భయపడతా ఉన్నారు. ఇక్కడ మీరు గిల్టీ అనేటువంటి ఫీలింగ్ మీకుంది కనుక విచారణకి గైర్హాజరవుతూ తప్పుదారు పట్టించడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. నిజంగా వారి తల్లిగారికి అనారోగ్యంగా ఉంటే ఎవరో ఆ విషయంలో ఎవరో కూడా ప్రశ్నించరు. ఖచ్చితంగా ఆవిడకు సరైనటువంటి వైద్యం అందించాలి. దానికి సంబంధించి మాకందరికీ కూడా ఆ విషయంలో ఏ రకమైనటువంటి భిన్నాభిప్రాయాలు లేవు. గాని కావాలని విచారణ తప్పించుకోవడానికి రకరకాల వంకలు చెప్తే మాత్రం ఇది కరెక్ట్ కాదనేటువంటి మాట చెప్తా ఉన్నాం. అదేవిధంగా మరో పక్కన పవన్ కళ్యాణ్ గారి గురించి ఇవాళ మళ్లీ పాడిందే పాట అన్నట్టుగా అంబటి రాంబాబు గారు తయారయ్యాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తా ఉన్నాడు. హేతుబద్దమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాల విషయంలో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే నోటుకు చుట్టూ మాట్లాడడం అంబటి రాంబాబు గారికి నిచ్చుకృత్యం అయిపోయింది. ఆయన చూస్తే నాకు అర్థమవుతుంది, వేషం మార్చాడు, గడ్డం పెంచాడు, అయినా మనిషి మారలేదు, ఆ పిచ్చివాగుడు మారలేదు. ఈ రెండు ఈ మానపోతే ప్రజల మిమ్మల్లో సత్తెనపల్లిలో తిరిగి మిమ్మల్ని బయటికి పంపించేటువంటి పరిస్థితి వస్తుంది. సత్తెనపల్లిలో మీకు ఓటు అనేటువంటి ఆయుధంతో సరైనటువంటి గుణపాఠం చెప్పే రోజు వస్తుంది. అందువల్ల ఇప్పటికైనా మీరు గడ్డం నెరిసినట్టుగా చూపించుకుంటున్నారు కనుక ఆ నెరిసినటువంటి జ్ఞానాన్ని పరిణితిని బుర్రలో కూడా పెట్టుకుని మాట్లాడాల్సిందిగా అంబటి రాంబాబు గారికి మేము హితవు పలుకుతా ఉన్నాం.